నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులో 1592 కేసులు నమోదవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటు ప్రభుత్వం నుంచి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. టెస్టుల కోసం కూడా ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేశామని, హోమ్ క్వారంటైన్లో ఉండేవాళ్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఇక కోవిడ్ బెడ్లు దొరక్కపోయినా ఇతర సమస్యలున్నా 104కు ఫిర్యాదు చేయాలంటున్న నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఎక్కడికక్కడ కూడా నిన్న ఒక్కరోజే 1592 కేసులు రావడంతో రాష్ట్రంలోనే నెల్లూరులో ఎక్కువ కేసులు నమోదైనట్లుగా అయింది. అయితే ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అయితే ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం అంతపాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, చెప్పండి, రోజు రోజుకు కూడా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మనకు నెల్లూరు జిల్లాలో నిన్న ఒక్కరోజే 1500 పైన కేసులు నమోదవడం జరిగింది. ప్రతిరోజు కూడా 1000 కేసులు దాకా మనకు నమోదవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం 21 హాస్పిటల్స్ని నోటిఫై చేయడం జరిగింది. తాజాగా ఇంకొక 20 హాస్పిటల్స్ కూడా నోటిఫై చేయడం జరిగింది. మొత్తం మనకు సుమారుగా 3000 బెడ్లు అందుబాటులోకి ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్ కూడా, 22 హాస్పిటల్స్ ఏవైతే ముందుగా నోటిఫై చేస్తున్నామో ఇవన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. అదేవిధంగా ఇప్పుడు అదనంగా 20 హాస్పిటల్స్ అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడికక్కడ సిహెచ్సిలు ఏరియా హాస్పిటల్స్లో కూడా ఆక్సిజన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా అక్కడ అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. వీటికి అదనంగా కోవిడ్ కేర్ సెంటర్లు అన్నీ కూడా ఇప్పుడు అడ్మిషన్స్ తీసుకుంటూ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా అడ్మిషన్స్ అవుతూ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జీజీహెచ్లో మనకు ఉన్న బెడ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. అక్కడ పూర్తి స్థాయిలో శానిటేషను, అదేవిధంగా ట్రీట్మెంట్ విషయంలో ఎక్కడికక్కడ కావాల్సినటువంటి మందులు, ఆక్సిజన్ను, డాక్టర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్న డాక్టర్లకు అదనంగా కూడా మనం స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటూ ఉన్నాము. అయినప్పటికీ కూడా మనకు సెక్యూరిటీ గార్డ్స్ FNO MNO వచ్చి జాయిన్ అయ్యి డ్రాప్ అయిపోయే వాళ్ళ సంఖ్య కొంత ఉంది. అందుకని ఇప్పటికే మనం ఎవరైతే ఉత్సాహం ఉందో వారందరూ కూడా జాయిన్ కావచ్చు అని చెప్పి ప్రకటన ఇచ్చున్నాము. ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓలు గాను, అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు గాను జీజీహెచ్లో పనిచేయటకు ఆసక్తి ఉండే వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేయొచ్చు, వారిని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు డాక్టర్స్ పరంగా అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ సిబ్బంది ఉన్నారు. నర్సులు కూడా మనకు ఉన్నటువంటి వాళ్ళు 250 ఉన్నారు. అదనంగా ట్రైనీ నర్సెస్ ఉన్నారు. వాళ్ళకు అదనంగా మనం రిక్రూట్మెంట్ కూడా లాస్ట్ ఇయర్ పనిచేసిన వాళ్ళందరికీ కూడా నోటీసులు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. వాళ్ళలో కూడా కొంతమంది రిపోర్ట్ చేయడం జరిగింది. మీ అందరినీ కూడా త్వరగా రిపోర్ట్ చేయమని చెప్పి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఆక్సిజన్ను ఇప్పటివరకు అయితే ఎటువంటి కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తూ ఉన్నాము. మందుల విషయంలో కూడా జీజీహెచ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాం. గవర్నమెంట్ ఆసుపత్రులు అన్నింటిలో కూడా, సిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్లు, కోవిడ్ కేర్ సెంటర్లో కూడా పూర్తి స్థాయిలో మందులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. డాక్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. సో పబ్లిక్ మరింత జాగ్రత్తగా ఉండి ఈ కరోనా సెకండ్ వేవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, అయితే రోజుకి 1000కి పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కోవిడ్కి సంబంధించి ఎక్కువగా కూడా హోమ్ ఐసోలేషన్స్కి ప్రిపేర్ ఇస్తున్నటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నటువంటి రోగులకు కానీ బాధితులకు కానీ ఎలాంటి సలహాలు ఇస్తారు? ఇప్పుడు ప్రధానంగా అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, తప్పనిసరిగా మీరు ఫీవర్ వచ్చి మనకు కోవిడ్ లక్షణాలు అందరికీ తెలిసి ఈ రోజుల్లో రాగానే టెస్ట్ చేయించుకోవడం ఒకటోది, రెండోది ఎవరికి వాళ్ళు క్వారంటైన్లో ఉండడం, తర్వాత పాజిటివ్ అని తేలినప్పుడు వెంటనే మీ నియర్ బై డాక్టర్తో మాట్లాడి ట్రయాజింగ్ చేయించుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ట్రయాజింగ్ అంటే మీకు ప్రాథమికమైనటువంటి పరీక్షల్ని నిర్వహిస్తారు. ఇప్పుడు మనకు అన్ని సిహెచ్సిల్లోనూ, అదేవిధంగా ఏరియా హాస్పిటల్స్లోనూ, ఇంకా కోవిడ్ కేర్ సెంటర్లో కూడా మీకు టెస్టులన్నీ కూడా ఉచితంగా లభిస్తాయి. లేదంటే మన హాస్పిటల్కి వస్తే జీజీహెచ్కి ఎక్కడైనా కూడా లభిస్తాయి, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చేరొచ్చు. సో టెస్టులు అయిన తర్వాత డాక్టర్ నిర్ణయిస్తారు మీరు హోమ్ ఐసోలేషన్లో ఉండాలనా, హాస్పిటల్కి వెళ్ళాలా అనేటువంటిది. మైల్డ్ అయితే మీకు అక్కడే ఉండమని చెప్పి ఐసోలేషన్ ఇవ్వడం జరుగుతుంది. మోడరేట్గా ఉంటే మీరు వెంటనే తప్పనిసరిగా మన కోవిడ్ కేర్ సెంటర్స్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు, మోడరేట్లో కూడా హైయర్ ఉన్నప్పుడు, సివియర్గా ఉన్నప్పుడు తప్పనిసరిగా హాస్పిటల్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. పూర్తిగా డాక్టర్ చెప్పేటువంటి నిర్ణయం మీద ఆధారపడి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి తప్ప,
సొంతంగా ఎవరు కూడా హోమ్ ఐసోలేషన్ అనేది డిసైడ్ చేసుకోవద్దు. తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే, మైల్డ్ అంటే ఎంత మైల్డ్ అనేది డాక్టర్ చెప్పాలి తప్ప నాకు బాగుంది అని సొంతంగా ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ఆగిపోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 104 కాల్ చేయడం ద్వారా ఏఎన్ఎంఏ మిమ్మల్ని సంప్రదించి మీకు టెస్టింగ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేకుండా 104 కాల్ చేసి ఇట్లా నేను టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్తే చాలు, రివర్స్లో మేమే మీకు కాల్ చేసి టెస్ట్ చేయించడం జరుగుతుంది. ఓవరాల్గా తీసుకుంటే ఖచ్చితంగా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్నాం. ఇక్కడ కూడా కరోనా బాధితులకు పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించడం కానీ వైద్య సేవలు అందించడం కానీ చేస్తున్నామని చెప్పి జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం నెల్లూరులో కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జోషితో మురళీకృష్ణ, రాజ్ న్యూస్, నెల్లూరు నుంచి.